అందరికీ నమస్కారం శ్రీ కథా సుధా ఛానల్ మీకు నచ్చితే అప్లోడ్ చేయగానే లైక్ ఇవ్వండి చూసేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ధన్యవాదాలండి అందరికీ ఆహుతి ఆడియో నవల ఎనిమిదో ఎపిసోడ్లోకి స్వాగతం ఈ నవలని శ్రీమతి అద్దనపూడి శిలోచనారాయణి గారు రాశారు ఎంతవరకు జరిగిన కథ రేణు గురించి చార్మినార్కి వెళ్దామని శ్రీధర్ని అడుగుతుంది గురునాథరావు గారు కూడా పురమాయించడంతో అక్కడికి వెళ్తారు ఆ తర్వాత ఏమైందో ప్రస్తుతంలోకి వెళ్దామా మనసులో రేగిన ఆపుకోలేని కోరికలే రేణుకి ఈ విధంగా రెక్కలు ఇచ్చి ఉంటాయి అని అనుకోసాగాను నా ఈ ఊహ నిజమైనట్లు నెల రోజులు తెరక్క ముందే నా పేరు మీద విచిత్రమైన ఉత్తరం ఒకటొచ్చింది అది ఉత్తరం అవడానికి వీల్లేదు దాని మీద సంబోధన గాని సంతకం గాని లేదు కుశల ప్రశ్నలు అసలే లేవు ఒక గేయంలాగా ఉంది పంజరల నుంచి తప్పించుకొని పారిపోయిన పెట్ట ఒక్కసారి అనంతమైన నీలాకాశాన్ని చూసి ఎలా ఒడిసిపోతుందో గాలిలో పంటలు కొడుతూ తన స్వేచ్ఛను గురించి ఆలోచించుకుంటూ ఎలాంటి హాయిని ఆనందాన్ని అనుభవిస్తుందో ఆ స్థితిని వివరించే గేయం అది దస్తూరి నాకు సుపరిచితమైందే అని కానీ చచ్చిపోయిందని అందరూ నమ్మాలని ప్రయత్నిస్తూ వ్యక్తిని గురించి పైకి చెప్పే సాహసం నాకు లేకపోయింది అయితే రేణు ప్రసక్తి నా జీవితంలో అంతటితో ముగిసిందని అనుకున్నాను ఈ మధ్యకాలంలో కలిగిన మార్పుల్లో దాదాపు అసలు ఆమె ఉనికినే నేను మర్చిపోయాను కానీ మనం వరంగల్ నుంచి వచ్చిన నాలుగు రోజులకి నా పేరు మీద రిజిస్టర్ ఉత్తరం వచ్చింది ఆ సమయంలో తాతయ్య ఇంట్లో లేరు కాబట్టి సరిపోయింది తీసి చూద్దును కదా రేణు రాసిన ఉత్తరం నా కళ్ళని నేనే నమ్మలేకపోయాను ఉత్తరం మొదలు పెడుతుండగా సంతోషంతో పరవళ్ళు తొక్కిన నా మనసు పూర్తిగా అయ్యేసరికి విషాదంగా మారిపోయింది తను చాలా దిగజారిపోయిందట ఎక్కువ కాలం బ్రతకనని నిన్నటి రోజున నిన్ను బజార్లో చూశాను వెంటనే పలకరించాలని దగ్గరికి పరిగెత్తుకు వచ్చే లోపలే నువ్వు వెళ్ళి కారులో కూర్చున్నావు నేను అక్కడికి వచ్చేసరికి మీ కారు కదిలిపోయింది అంటూ ఏదేదో వ్రాసింది చివరికి సారాంశం ఏమిటి అంటే తను అర్జెంటుగా తప్పనిసరిగా ఒక్కసారి నిన్ను కలుసుకోవాలి నా కార్ నంబర్ని బట్టి ఇంటి అడ్రస్ సంపాదించి ఉత్తరం రాసిందట ఇంటికి రావాలని ఎంతగానో అనిపించిందట కానీ రాలేకపోయానని కూడా రాసింది ఎలాగైతేనే ఒకసారి నన్ను కలవమని మళ్ళీ మరీ మరీ కోరుతున్నట్టు నేను తనున్న చోటుకి ఎలా చేరుకోవాలో గుర్తులతో గీసి మరీ రాసింది ఆ కాగితంలో ఉత్తరం చివరిలో ఈ విషయం కల్లో కూడా ఇంట్లో వాళ్ళకి తెలియనివద్దని గట్టిగా హెచ్చరించింది నాకు ఏం చేయడానికి తోచలేదు ఒకవేళ నాలోంచి రహస్యంగా ఏదైనా సహాయం కోరుతోందేమో చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరమో లేదు కానీ నా కాళ్ళు చేతులు బంధించున్నాయి తాతయ్య ఆధీనంలో ఉన్న నేను ఎలాంటి సహాయం చేయాలన్నా చేయలేను అదే సంగతి నాలుగు రోజుల తర్వాత స్పష్టంగా జవాబు వ్రాశాను దానికి వెంటనే వచ్చిన సమాధానం ఇదిగో ఈ ఉత్తరం ఇది వచ్చి కూడా వారం రోజులు అవుతోంది వెళ్ళడమా మానడమా అన్న ఆలోచన ఎంతకీ తెగడం లేదు వద్దులే అని నిశ్చయించుకున్నాను మొదట కానీ రాత్రిళ్ళు నిద్ర పట్టడం మానేసింది మాటి మాటికి ఆ ఉత్తరమే జ్ఞాపకం వస్తోంది సహాయం లాంటిది ఏమీ వద్దని స్పష్టంగా వ్రాసింది అలాంటప్పుడు ఒకసారి వెళ్ళి చూసి వస్తే ఏమవుతుంది తాతయ్యకి తెలియకుండా రహస్యంగా వెళ్ళాలి కానీ రేణు ఎలాంటి చోట్ల ఉందో అక్కడికి వెంట తోడు ఎవరు లేకుండా ఒంటరిగా వెళ్ళడం మంచిది అవును కాదో ఈ గుంజాటతో సతమతమవుతూ ఉంటే మీరు జ్ఞాపకం వచ్చారు మీకు వ్రాసి పంపాను వెంటనే మీరు అంగీకరించారు మీకు మొదట ఇదంతా చెప్పి సలహా అడుగుదామని అనుకున్నాను కానీ తాతయ్య ఇంట్లోనే ఉండడం వల్ల నాకు అవకాశం దొరకలేదు చాలా తగ్గు స్వరంతో మధ్య మధ్య ఆగిపోతూ మళ్ళీ మొదలు పెడుతూ పద్మని ఎలాగో అలా చెప్పడం పూర్తి చేసింది శ్రీధర్ రెండు చేతులు స్టీరింగ్ మీద ఆనించి వెనక్కి ఆనుకొని కూర్చొని శ్రద్ధగా విన్నాడు అతని దృష్టి ఎదురుగుండా ఉన్న రోడ్డు మీద నిశ్చలంగా ఉంది జరిగిందంతా వివరంగా మీకు చెప్పేశాను నేను వెళ్ళొచ్చునో లేదో ఇప్పుడు మీరు చెప్పండి మీ అభిప్రాయమే నా నిర్ణయం కూడా వచ్చిన చిక్కేమిటంటే దేనికైనా ఒకళ్ళ సలహా లేనిదే స్వయంగా నిర్ణయం చేసుకోవడం నాకు రాదు మా నాన్న అలా పెంచాడు దిగులుగా ఉంది పద్మని శ్రీధర్ చాలాసేపు అలాగే పక్కన పద్మిని ఉందనే జాస కూడా మర్చిపోయిన వాడిలాగా తదేకంగా ఆలోచిస్తూ ఉండిపోయాడు మీరు త్వరగా నిర్ణయిస్తే బాగుంటుంది ఇప్పటికే మనం ఇక్కడ చాలాసేపు ఆగాం ఇంకా ఆలస్యం అయితే అసభ్యంగా ఉంటుంది అదిగో అప్పుడే ఒకళ్ళిద్దరు కుడ్రాళ్ళు ఇటే తిరిగి తిరిగి చూస్తున్నారు శ్రీధర్ తేరుకున్న వాడిలాగా సరిగ్గా కూర్చుని కార్ స్టార్ట్ చేశాడు ఎటువైపు అడగకుండా ఉండలేకపోయింది పద్మిని ఆ దారి చూపే కాగితం ఇలా ఇవ్వండి చేయి చాస్తూ గంభీరంగా ఇచ్చాడు సమాధానం కారు రోడ్డు మలుపు తిరిగి చార్మినార్ వెనక భాగంలో రద్దీగా ఉన్న బజార్లోంచి వెళ్ళి ఇరుకుగా ఉన్న ఒక సందు ముందు ఆగింది శ్రీధర్ ఒడిలో ఉన్న కాగితాన్ని మరొకసారి పరిశీలించి ఈ సందే అయి మనం ఇక్కడే దిగాలి కారు లోపలికి వెళ్ళదు అని అన్నాడు పద్మిని బెదురుతున్న కళ్ళతో చుట్టూ చూసింది ఈ ప్రదేశంలో ఉంటుంది అంటే కల్లో కూడా నమ్మబుద్ధి కావడం లేదు తాము ఉండే చోటికి ఆ పరిసరాలకి పోలికే లేదు ఇదంతా మరో లోకంలా ఉంది ఇళ్ళు చాలా ఎరుగ్గా ఉన్నాయి ఎత్తు తక్కువగా ఉన్నాయి వాటి గుమ్మాలకి మురికిగా ఉన్న పరదాలు వేలాడుతున్నాయి వెళ్ళవేసి ఎన్ని రోజులైందో అన్నట్టు గోడలు మాసిపోయి వెలా తెలా పోయాయి ఎటు చూసినా దైన్యం దారిద్ర్యం విలయ తాండవం చేస్తున్నట్టుగా ఉంది సందులో అక్కడక్కడా ఇళ్ల ముందు నిలబడి మాట్లాడుకుంటున్న వయసు వచ్చిన స్త్రీలు తమలపాకులు నములుతూ పక్కనే ఉమ్మివేస్తున్నారు ఎలాంటి కుటుంబంలో పుట్టిన రేణు ఎలాంటి వాడకు చేరుకుంది కారు ఆగి ఆగగానే మురికి పడుతున్న పిల్లలు నలుగురైదుగురు బిల్బెల్లు ఆడుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చి కారు చుట్టూ మోగారు బహుశా అదిగో అదే సందు చివరనుకుంటా ఆ ఇల్లే అయి ఉంటుంది శ్రీధర్ చేతిలో కాగితాన్ని చిన్న మడత చేస్తూ అన్నాడు పద్మిని భయపడిపోయిందానిలాగా కదలకుండా అలాగే కూర్చుంది దిగండి అన్నాడు అతను మీరు దిగండి నేను కూడా రావాలా రారా మరి కళ్ళు వెడల్పు చేసుకుని ఆశ్చర్యంగా చూసింది రావడానికి ఏమీ అభ్యంతరం లేదు కానీ ఆ అమ్మాయి మిమ్మల్ని ఒంటరిగా ఆ సందేహాలన్నీ వదిలిపెట్టండి పద్మిని దిగగానే శ్రీధర్ కూడా తాను దిగి కారు తలుపులు మూసి జాగ్రత్తగా లాక్ చేశాడు సందు చివరి కనిపిస్తున్న ఇల్లు పట్టుమని పది ఫర్లాంగులు కూడా లేదు కానీ ఆ ఫర్లాంగులే పది కోసుల దూరంలాగా అనిపించింది ఆ ఇద్దరికి ఎరువురు పక్కగా ఉన్న ఇళ్లకు ఉన్న తెరలు కదిలినాయి కిటికీ తలుపులు ఆత్రంగా తెరుచుకున్నాయి వాటిలోంచి రకరకాల ఆడవాళ్లు వింత మృగాన్ని చూస్తున్నట్టు చూడసాగారు ఇద్దరు ముగ్గురు పిల్లలు వినోదం చూస్తున్నట్టుగా వెంట వెంట అంటి పెట్టుకుని వస్తున్నారు సంధి చివరున్న ఇంటి గుమ్మం కొద్దిగా అటువైపు తిరిగి ఉంది శ్రీధర్ పద్మిని అక్కడికి చేరుకునేసరికి ఇల్లంతా గాబరాగా ఉంది పది పన్నెండు మంది ఆడవాళ్లు గుంపుగా చేరి చేతులు తిప్పుతో ఎడ్డో మాట్లాడుకుంటున్నారు ఇంటి ముందున్న అరుగు మీద చేతికర్ర పక్కగా పెట్టుకుని కూర్చున్న ముసలి సాహిబు జొన్న పీచులాగా ఉన్న గడ్డాన్ని దువ్వుకుంటూ అల్లా అల్లా అని దేవుణ్ణి స్మరించుకుంటున్నాడు ఆ పరిసరాలు చూడగానే శ్రీధర్ కూడా తటపటాయిస్తూ చివరికి ఎలాగో అలా రేణు అనే అమ్మాయి ఉండేది ఇక్కడేనా అని అడిగాడు కళ్ళు మూసుకొని కూర్చున్న వృద్ధుడు ఉలిక్కిపడి తలెత్తాడు ఎదురుగుండా కనిపించిన ఇద్దరిని చూడగానే అతని ముఖంలో రెట్టింపు ఆశ్చర్యం వచ్చి కూర్చుంది పద్మిని వైపు శ్రీధర్ వైపు మార్చి మార్చి చూస్తూ కర్ర ఊతం చేసుకుని లేచి నిలబడి వినయంగా ఎవరు బాబు ఎవరు ఎవరు కావాలి మీకు అని అన్నాడు రేణు అనే అమ్మాయి శ్రీధర్ వాక్యం పూర్తి కానే లేదు ఇంతలో పక్కనున్న మరొక చిన్న సందులోంచి హిడింబిలా ఉన్న ఒక స్త్రీ కావుకేకలతో అక్కడికి వచ్చింది ఆ మనిషిని అడినెత్తి మీదకి బిగించి ముడి వేసుకుంది శరీరం చిన్న సైజు పర్వతంలా ఉంది పెదవులకు తమలపాకులతో ఎర్రగా పండి ఉన్నాయి చిగుళ్లతో సహా కనిపిస్తూ పళ్ళు నల్లగా గారకట్టి వికృతంగా ఉన్నాయి నుదుట రూపాయి కాసంత బొట్టు ఉంది చేతిలో ఉన్న అల్లిక సంచి బొడ్లో దోపుకుంటూ విసవిసా లోపలికి వెళ్తూ ఉంది ఓలమ్మో ఉందా సచ్చిందా నాకు ఏక్ సౌ రూపీయా బాకీ ఉంది దీనిమొక మండ ఇస్తానని మాటలతో బుట్టలో పెట్టేసింది ఇట్లా నా డబ్బు నట్టేట్లో ముంచుతుందని అనుకోలేదురా నాయనో లోపల ఆపకుండా బెగ్గరగా మాట్లాడుతున్న ఆడవాళ్ల కంఠాలు టక్కున ఆగిపోయాయి క్షణంసేపు నిశ్శబ్దం ఏర్పడింది ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఆర్తనాదంలాగా వెంట వెంట వచ్చింది అరుపు దాహం దాహం అంటూ ఇంతలో ఇద్దరెవరో వచ్చి వీధి వాకిట్లో నిలబడ్డారన్న సంగతి అంచెలంచెలుగా లోపలికి పాకిపోయింది అందరూ వెనక్కి తిరిగి ఆశ్చర్యంగా కుతూహలంగా చూశారు ఒకరిద్దరు బయటకు కూడా వచ్చారు అప్పుడు గుర్తు వచ్చినట్టు హిడిమి కూడా వెనక్కి తిరిగి చూసింది ఆ తిరగడంలో కాస్త ఖాళీ ఏర్పడింది ఆ ఖాళీలోంచి గది మధ్యగా ఉన్న ఒక మనిషి కాళ్ళు చేతులు గెలగలా కొట్టుకుంటూ దాహం దాహం అని అరుస్తోంది రేణు పద్మిని అప్రయత్నంగా గుండెల మీద చెయ్యి అనించుకుంటూ స్పష్టంగా అంది నా గుర్తుపట్టారే మీరు ఆదుర్దాగా అడిగాడు శ్రీధర్ పద్మిని దానిలా అవును అన్నట్టు తలోపింది లోపలికి పదండి శ్రీధర్ తొందర చేశాడు ఇద్దరూ లోపలికొచ్చేసరికి గదిలో ఉన్న వాళ్ళంతా పక్కలకు తప్పుకొని పాయగా చీలి దారిచ్చారు హిడిమ్మి కూడా ఆశ్చర్యంతో క్షణంసేపు తన శాపనార్థాల మాట మర్చిపోయింది పద్మిని రెండంగాల్లో లోపలికెళ్ళింది నేల మీద కడుపు పట్టుకుని అటు ఇటు బొరులుతున్న మనిషిని చేతుల్లోకి తీసుకోవాలని చూసింది కానీ సాధ్యం కాలేదు రేణు నేను వచ్చాను రేణు పద్మిని బలవంతంగా రేణును చేతుల మధ్య లాక్కుని తన ఒళ్ళోకి తీసుకుంది కానీ అప్పటికే కళ్ళు గుండ్రంగా తిరగడం ప్రారంభించాయి రేణుకు ఆ మాటలు అసలు వినిపించాయో లేదో అన్నట్టుగానే ఉంది అందరూ వింతగా చీమ చెటుక్కుమంటే వినిపించేంత నిశ్శబ్దంగా చూస్తున్నారు రేణు కళ్ళ నిండా నీళ్లు సుళ్ళు తిరుగుతూ ఉండగా పద్మిని మరొకసారి పిలిచింది దాహం దాహం అబ్బా నీళ్లు రేణు నోట్లోంచి వెలువడిన మాటలవి పద్మిని తలెత్తి చుట్టూ చూస్తూ ఎవరైనా కొంచెం ఇవ్వకూడదు అని అంది అయ్యో అది నీళ్లతో తీరే దాహం కాదండి అన్నారు ఎవరు ఇప్పటికి చాలా ఇచ్చాం కూడా పళ్ళు గడుచుకుపోవడంతో తాగడం కూడా రావడం లేదు ఇంకెవరో అన్నారు పద్మిని నిస్సహాయంగా శ్రీధర్ వాయి చూసింది అతను అప్పటికే దగ్గరగా వచ్చి మోకాల మీద కూర్చుని నాడి చూస్తున్నాడు త్వరగా డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్తే లాభం లేదు మనము ఒక అరగంట ముందు వచ్చినా బాగుండేది చాలా ఆలస్యమైపోయింది తగ్గు స్వరంతో అన్నాడు అప్పటి వరకు నీళ్ల నుంచి బయటకు వచ్చిన చేపల్లాగా గెలగల్లాడుతున్న రేణు శరీరంలో కొద్దిగా నిశ్చలత్వం రాసాగింది దాహం దా దా కంఠస్వరం కూడా క్షీణించింది ఇంకా ఎంతోసేపు లేదు ఐవో వస్తోంది అన్నది ఒక స్త్రీ ఎక్కడ పుట్టిందో ఏ ఇంట్లో పెరిగిందో ఒక ఆమె నెట్టూర్పు విడిచింది ఈ గల్లీలో ఇది మూడో చావు ఈ చావులు చూడలేక మన ప్రాణాలు పోతున్నాయి మరో మనిషి విసుక్కుంది రేణు ముఖం చూస్తుండగానే నీలంగా పాలిపోయినట్టు చూస్తున్న కనుగొడ్లలో కూడా కాస్త నిశ్ నిశ్చలత్వం వచ్చింది రేణు రేణు పద్మిని ఆవేశంగా తపనగా పిలిచింది సమాధానం రాలేదు ఆ పైన ఎంతోసేపు గడవలేదు క్రమేపీ రేణు శరీరంలో ఆరాటం తగ్గుముఖం పట్టింది మధ్యలో ఒకటి రెండు సార్లు అబ్బా అన్న మూలుగు పెద్దగా వినిపించింది ఆ తర్వాత ఇంకా రెండు మూడు వెక్కిళ్ళు మరికొంచెం సేపటికి శాశ్వతమైన శాంతి చేకూరిన దానిలాగా శరీరం నిశ్చలంగా ఉండిపోయింది అయిపోయిందా ముసలి సాహిబు లోపలికొచ్చాడు ఆ అందరూ ఒకసారి మాట్లాడడం ప్రారంభించారు అసలు మూడు రోజుల నుంచి తలుపులు బిగించుకొని లోపలే కూర్చుంటే అప్పుడే ఇలాంటిది ఏదో చేస్తుందని అనుకున్నాం అన్నారు ఒకరు ఈవేళ ఉదయం బాగానే ఉందిగా మా అందరి పేరు పేరున పలకరించింది ఇంకొకరు అన్నారు నాకు తెలియదు ఉదయం నన్ను పిలిచి భోజనం పెట్టింది బువ్వ తినగానే వెయ్యేళ్లు బ్రతకమని దీవిస్తే కళ్ళకళలాడుతూ కిలకిలా నవ్వింది కడుపులో ఇలాంటి ఊహ దాచుకుందని అనుమానించలేకపోయాను నాకు నా తల్లి కాస్త ముందు తెలిసిన ఇంత పని జరగనిచ్చేవాణ్ణే కాదు ముసలి నుదురు కొట్టుకుంటూ అన్నాడు అక్కడున్న అంతమందిలోనూ అతని ఒక్కడి కళ్ళలో మాత్రం తడి కనిపిస్తోంది మిగతా వాళ్ళంతా చనిపోయిన వ్యక్తిని వదిలేసి పద్మినిని శ్రీధర్న చూస్తున్నారు దాదాపు పావు గంట సేపు దెమ్మరిపోయినట్టు కూర్చుండిపోయిన శ్రీధర్ చుట్టూరా ఉన్న వాళ్ల మాటలతో ఈ లోకంలోకి వచ్చాడు వచ్చి రాగానే అతని దృష్టి పద్మిని వైపు మళ్లింది చలనం కోల్పోయిన దానిలాగా రేణు ముఖంలోకి రెప్పవాల్చకుండా చూస్తోంది పద్మిని శ్రీధర్ మెల్లిగా లేచి వచ్చి భుజం తట్టాడు మంచు నిద్రలో హఠాత్తుగా లేచి కూర్చున్న మనిషిలాగా అయోమయంగా అతని వైపు చూసింది పద్మిని లేవాలి మీరు ఒళ్ళో ఉన్న రేణును తలని మెల్లగా తీసి కింద పెడుతూ అన్నాడు పద్మిని ఇంకా అలాగే చూస్తోంది శ్రీధర్ దాదాపు భుజాలు పట్టి లేవదీశాడనే చెప్పచ్చు పదండి వెళ్దాం మృదువుగా పిలిచాడు పద్మిని నిద్రలోంచి లేచి నడుస్తున్న దానిలాగా నిశ్శబ్దంగా అనుసరించింది ఇంతలో ఎవరో వెనక నుంచి శ్రీధర్ షర్టు పట్టుకుని లాగారు గిరుక్కున వెనక్కి తిరిగి చూశాడు హిడింబి కళ్ళెగరేస్తూ చొక్కా గట్టిగా బిగించి పట్టుకుని అంది మీరెవరో నాకు తెలియకపోయినా ఈ అమ్మకి కావలసిన వాళ్లే అయి ఉంటారు కాబట్టే వచ్చారు నా బాకీ తీర్చెందే ఇక్కడి నుంచి మిమ్మల్ని అడుగు కూడా బయటపెట్టివను శ్రీధర్ ముఖం కందగడ్డలాగా తయారైంది ఆయన నిగ్రహించుకుంటూ ఒక్క విదిలింపుతో ఆమె చేతిని వదిలించుకున్నాడు వెంటనే నీ డబ్బు ఎక్కడికి పోదు నిశ్చింతగా ఉండు అని పద్మిని చేతిని పట్టుకొని గబగబా బయటకు తీసుకొచ్చాడు ఆ వచ్చే లోపలే అతనికి శూలాల్లాంటి చూపులు బాణాల్లాంటి ప్రశ్నలు ఎదురయ్యాయి ఎవరు మీరు ఆమెకి ఏమవుతారు స్నేహితులం మరి ఇంతకాలం ఎక్కడున్నారు మాకు కబురు అందేసరికి ఆలస్యమైంది అతని ముఖం కఠినంగా ఉన్న జవాబు ప్రశాంతంగానే ఉంది ఇంటి బయట కూడా జనం మూగారు ఆ గుంపులు దాటించి పద్మినిని తీసుకెళ్లి కారులో కూర్చోబెట్టాడు ఇప్పుడే వస్తాను అంటూ మళ్ళీ వెనక్కి వచ్చాడు పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ వెళ్ళిపోయాడు ఈసారి అందరినోళ్ళు కట్టుబడ్డాయి వెంటనే అతను మళ్ళీ వెనక్కి తిరిగి ఎందుకు వస్తున్నాడో ఎవరికీ అర్థం కాకపోయినా ఆశ్చర్యంగా వింతగా కుతూహలంగా చూడసాగారు పద్మిని అక్కడ అలా ఎంతసేపు ఒంటరిగా కూర్చుందో జాసే లేదు జీవం కూడా లేదు శరీరం ముద్దు పారిపోయినట్టు ఏ అనుభూతి లేనట్టు ఉంది తలను పక్కకు వాల్చి అలాగే కూర్చుంది శ్రీధరు వెళ్ళినంత వేగంగా తిరిగి వచ్చాడు వస్తూనే కారులోకి ఎక్కి కూర్చుని వెంటనే స్టార్ట్ చేశాడు మళ్ళీ ఓసారి వస్తారుగా ఇక్కడికి ఓ అమ్మాయి కన్ను గిట్టుతో అంది ఆ అమ్మాయి పక్కనున్న మరొక వయసు మళ్ళిన స్త్రీ అదేదో పెద్ద హాస్యమైనట్టు విరగబడి ఒళ్ళంతా కదిలిపోయేలాగా నవ్వుతోంది శ్రీధరు కార్ స్టార్ట్ చేశాడు ఉన్నట్టుండి వెనక నుంచి ఫట్ మన శబ్దం బిగ్గరగా వినిపించింది ఆ వెంటనే పెళ్ల పెళ్లా వెరిగిన చప్పుడైంది ఇద్దరు ఉలికిపడి తిరిగి చూశారు గాజు పెంకులు గలగల నేల రాలినాయి ఎవరో రాయి విసిరారు కారు అద్దం పగిలింది శ్రీధర్ ముఖంలో పట్టరాని ఆగ్రహం తొంగి చూసింది కానీ తమాయించుకొని కారు కదిపాడు పది పదిహేను నిమిషాల్లో కారు మళ్ళీ మామూలు లోకంలోకి వచ్చింది చీకటి పడి చాలాసేపు అయింది వీధి దీపాలు ఎలిగాయి బజార్ మీద ఉన్న దుకాణాల్లో రంగురంగుల లైట్లు మెరుస్తున్నాయి వీధులన్నీ సాయంకాలపు సందడిలో హుషారుగా ఉన్నాయి చూడ ముచ్చటగా కనిపిస్తున్నాయి శ్రీధర్ అమ్మయ్య అనుకున్నట్టు తేలిగ్గా ఊపిరి తీసుకుని జేబుమాల్ తీసి నుదురొత్తుకున్నాడు తర్వాత కాస్త వెనక్కు ఆనుకొని రిలాక్స్ అవుతుండగా డ్రైవ్ చేయసాగాడు అతనికి రేణువు మృత్యువు చూసినప్పటి విషాదం కంటే అక్కడ చూసిన ఆడవాళ్ళు వాళ్ల నిర్లజ్జ గుర్తుకు రాగానే విపరీతమైన కంపరం కలగసాగింది అబ్బబ్బా నిజంగా ఏం ఆడవాళ్ళు అని అనుకున్నాడు డ్రైవ్ చేస్తూనే ఒకటి రెండు సార్లు పద్మిని వైపు చూశాడు పాలిపోయిన ముఖంతో ప్రాణం లేని కొయ్య బొమ్మలాగా నిటారుగా కూర్చునుంది పద్మిని ఇలా జీవం లేకుండా ఉన్న మనిషిని సరాసరి ఇంటికి తీసుకెళ్ళి దింపడం ఎలా అలా చేస్తే తనకు నిద్ర పడుతుందా పట్టదు శ్రీధర్ కారును స్లో చేసి పక్కకు తిప్పుతూ ఒక హోటల్ ఉంది మనం కాస్త కాఫీ తాగి వెళ్దాం అని అన్నాడు పద్మిని నుంచి అవునని కానీ కాదని కానీ ఎలాంటి సమాధానం రాలేదు శ్రీధర్ కార్ని తీసుకెళ్లి హోటల్ ఆవరణలో ఆపాడు పద్మిని అతను ఆదేశించినట్టుగా యాంత్రికంగా దిగి అనుసరించింది ఇద్దరు వెళ్ళి ఫ్యామిలీ రూమ్లో కూర్చున్నారు ఆ రోజు ఏదో సెలవుదినం కావడం వల్ల సాయంత్రం అయి చాలా చీకటి పడడం వల్ల హోటల్లో మామూలుగా ఉండే రద్దీ కంటే తక్కువగా ఉంది ఏం తాగుతారు మీరు కాఫీయా టీయా అని అడిగాడు ఏది వద్దు ఇంతలో వెయిటర్ వచ్చి శ్రీధర్కి రెండు కప్పులు డబుల్ స్ట్రాంగ్ కాఫీ ఆర్డర్ ఇచ్చాడు వెయిటర్ వెళ్ళిపోగానే మీ చేతులు కడుక్కుంటారా అని అన్నాడు అవసరం లేదు అన్నట్టు తల అడ్డంగా ఊపింది పద్మిని నేను కడుక్కొని వస్తాను అంటూ అతను లేచి అవతలికి వెళ్ళాడు వాష్ బేసిన్ మీద ఉన్న అద్దంలో ఎదురుగా ముఖాముఖి వచ్చి నిలబడ్డట్టు తన ప్రతిబింబాన్ని చూసుకొని ఉలిక్కిపడ్డాడు ప్రేత ఛాయలాగా గోరిలోంచి లేచి వచ్చిన మనిషి ముఖంలాగా ఉంది దాన్ని అట్టేసేపు చూడడం ఇష్టం లేని వాడిలాగా గబగబా చేతులు కడిగేసుకున్నాడు అతను తిరిగి వచ్చేటప్పటికి పద్మిని ముందున్న టేబుల్ మీదకి వాలిపోయి పక్కల అదిరిపోయేలాగా ఏడుస్తోంది వెలువలాగా ఉప్పొంగి వస్తున్న దుఃఖాన్ని బయటకు మెనబడనీయకుండా ఉండాలని కుడి చేత్తో నోరు గట్టిగా ఒత్తి పట్టుకుంది జయబురుమాలతో చేతులు తుడుచుకుంటూ వస్తున్న అతను అనుకోకుండా పద్మినిని అలా చూడడంతోనే గుమ్మంలోనే ఆగిపోయాడు ఒక నిమిషం ఏం చేయాలో తోచలేదు మరో నిమిషంలో ఒక్కంగలో లోపలికి వెళ్ళి పద్మినిని బలవంతంగా లేమనెత్తి గుండెలకి హత్తుకొని అంతమైన ఆ తలను భుజానికి కానించుకొని పీప్ మీద నిమురుతూ బుజ్జగిస్తూ ఏమైనా స్వాంతన వాక్యాలు చెప్పాలని గాఢంగా అనిపించింది అంతలోనే ఏదో శక్తి ఆ కోరికని నిగ్రహించుకునేలాగా చేసింది మెల్లగా లోపలికొచ్చి తను వచ్చినట్టు కాస్త గుర్తుగా కుర్చీ జరిపి కూర్చున్నాడు అతని రాకని గుర్తించిన పద్మిని ఏడుపు ఆపుకోవాలని విశ్వ ప్రయత్నం చేస్తోంది పద్మిని అనుకోకుండా అతని నోటి నుంచి అతి మృదువైన ఎంతో ఆత్మీయంగా వెలువడిన ఆ పిలుపు నిగ్రహించుకోబోయిన ఏడుపు మరింత ఉప్పెనలాగా పొంగింది చెక్కిళ్ల మధ్య పూడుకుపోతున్న కంఠం అస్పష్టంగా అంది రేణుని నేనే నేనే చంపేశాను నా మూలంగానే చచ్చిపోయింది తాతయ్యకి భయపడి త్వరగా వెళ్ళలేదు నా కోసం ఆశగా ఎదురుచూసి ఉంటుంది నా పెరిగితనం దాని జీవితాన్ని బలుకొంటుందని కలలో కూడా అనుకోలేదు మరొకసారి కన్నీళ్ల ప్రవాహం కట్టలు తెంచుకొని ప్రవహించింది ప్లీజ్ మీరు మీరలా అనుకోకూడదు నిజంగా నేనే చంపేశాను ఈ జన్మకింక శాంతి ఉండదు భగవాన్ శ్రీధర్ చెయ్యి అప్రయత్నంగా పద్మిని చెయ్యి మీద పడింది గట్టిగా ఒత్తి పట్టుకుంది హఠాత్తుగా అనుకోకుండా అతను చేసిన ఈ పనికి పద్మిని కొద్దిగా ఉలిక్కిపడడం అతను గమనించకపోలేదు అయినా సరే వదలలేదు పద్మిని అనునయంగా పిలిచాడు తాతయ్య అంటే నాకెప్పుడు అసహ్యమే ఇప్పుడు అనడం జన్మలో ఆయన ముఖం చూడకూడదు అని అనిపిస్తుంది శ్రీధర్ నిశ్శబ్దంగా చూస్తున్నాడు నేను అసలు ఇంటికి వెళ్ళనే వెళ్ళను ఆయనతో కలిసి ఒక్క క్షణం కూడా ఉండను ఇటు నుంచి చూసి ఇటే వరంగా వెళ్ళిపోతాను నిస్సహాయంగా చూశాడు శ్రీధర్ ఈ పరిస్థితిలో ఉన్న పద్మినిని చూస్తుంటే నిజంగానే అంత పని చేసేట్టే ఉంది క్షణమాగి గంభీరంగా జవాబిచ్చాడు మీకు ఏమేమి మాట్లాడాలనిపిస్తుందో అదంతా మాట్లాడేయండి కసితీరా మీ మనసులో ఉన్నదంతా నిస్సంకోచంగా బయటికి తోసేయండి సందేహించకండి నేనేమి అనుకోను ఈ క్షణం నుంచి నా జీవితాంతం వరకు మీకు ఇష్టమున్నా లేకపోయినా మీరు అవునన్నా కాదన్నా నేను మీ స్నేహితుణ్ణి సరేనా పద్మిని జవాబు చెప్పలేదు ఇంతలో వెయిటర్ కాఫీ తెచ్చాడు శ్రీధరు అయిష్టంగానే వదల్లేక వదులుతున్నట్టు మెల్లగా పద్మిని చేతిని వదిలేశాడు వెయిటర్ విచిత్రంగా కళ్ళు పెద్దవి చేసుకుని తిరిగి చూస్తూ మరీ వెళ్ళాడు ముందు కాఫీ తాగండి పంచదార తీసి కప్పులో పోసి కలుపుతూ అన్నాడు నాకు వద్దు తాగాలి తప్పదు పద్మిని విధి లేక కళ్ళు రెండు గట్టిగా తుడుచుకుంటూ కాఫీ కప్పు తీసుకుంది తను తాగే వరకు అతను ఎదురు చూస్తున్నాడని గుర్తించి బలవంతంగా నోటి దగ్గర పెట్టుకుంది గదిలో కొద్దిసేపు నిశ్శబ్దం ఏర్పడింది కాఫీ తాగుతున్న అతను మధ్యలో ఆగుతూ ఒక విధంగా ఆలోచిస్తే ఆ అమ్మాయి జీవితం అలా అంతమవడమే మంచిదేమో అని అనిపిస్తోంది అని అన్నాడు ఎందువల్ల తలెత్తుతో అడిగింది శ్రీధర్ పద్మిని చూపులతో తన చూపులు కలపకుండా జాగ్రత్త పడుతూ కాఫీని చెంచాతో కలుపుకుంటూ అన్నాడు ఆ అమ్మాయిని చూడగానే నెల తప్పిన మనిషి అని తెలుస్తూనే ఉంది ఆ పరిస్థితిలో తానున్న మురికి గుంటలోకి మరొక ప్రాణిని రప్పించడం ఇష్టం లేదనుకుంటాను పద్మిని అర్థం కాని దానిలాగా వాల్చకుండా చూసింది మీకు వ్రాసిన ఉత్తరంలో బహుశా అందుకే భగవంతుడు కూడా నాకు సాయం చేయలేడు అవసరం లేదు నాకు అని వ్రాసి ఉంటుంది నేను అనుకోవడం ఆ ఉత్తరంలో మీకు వ్రాసేటప్పటికే ఆ నిర్ణయం చేసుకుని ఉండి ఉంటుంది చనిపోయే మనిషి నన్ను అంతగా రమ్మనమని కోరడం దేనికి మరి అదే నాకు అర్థం కావడం లేదు బహుశా ఏదో చెప్పాలని చెప్పడం తన ధర్మం అని ఆరాటపడి ఉంటుంది మిమ్మల్ని కారులో కూర్చోబెట్టి నేను మళ్ళీ ఎందుకు వెళ్ళానో మీరు ఊహించగలరా పద్మిని ఊహించలేదన్నట్టు ఉంది హిడింబికి బాకీ తీర్చి రేణు అంచక్రియలకు కావలసిన ఏర్పాట్లు ముసలి సాహెబ్ని చూడమని అతనికి కూడా కొంత డబ్బు చేతిలో పెట్టి వచ్చాను వచ్చే ముందు మీ పేరు మీద ఏమైనా ఉత్తరం ఉందేమోనని ఆ ఇల్లంతా వెతికాను కానీ దొరకలేదు మీరు రేణుకు రాసిన ఉత్తరాలు కూడా లభించలేదు తను చనిపోయిన తర్వాత ఏ పరిస్థితిలోనైనా ఎవరికైనా వచ్చి వివరాలు తెలుసుకోవాలని ఆరా తీస్తే ఎలాంటి రుజువు లేకుండా ఉండడానికి రేణు పూర్తిగా జాగ్రత్త పడింది పద్మిని గాఢంగా నెట్టూర్పు విడిచింది ఇద్దరూ ఆలోచనలో పడిపోయారు ఈవేళ ఎంత దుర్దినం శ్రీధర్ కూడా నెట్టూర్పు విడుస్తూ అన్నాడు పద్మిని జవాబు ఇవ్వలేదు ఈ రోజు ఇంట్లోంచి బయలుదేరిన క్షణమే ఉంటావు కానీ ఈ పూటలో నా జీవితమే మారిపోయినట్టుగా ఉంది ఈ సాయంత్రాన్ని నా జన్మలో మర్చిపోలేను ఇద్దరం కలిసి ఇలా రేణు మృత్యువుని చూడవలసి రావడం ఎంత విచిత్రం అన్నది పద్మిని దీన్నేమో విధి విలాసం అని అంటారు అన్నాడు మళ్ళీ సంభాషణ ఆగిపోయింది పద్మిని కాస్త తేరుకోవడం చూసి తేలికపడిన మనసుతో ఇక లేవండి ఇంటికి వెళ్దాం అని అన్నాడు శ్రీధర్ ఇంటికా చివ్వున తలెత్తి చూసింది మంకెని పూలాగా ఎర్రబడిన కళ్ళలో రోషం అభిమానం తొంగి చూశాయి ఇంత జరిగిన తర్వాత కూడా నేను ఆ ఇంటికి వెళ్తాననే మీరు అనుకుంటున్నారా బాధ్యతల విషయం తెలిస్తే ఇందులో మీ తాతగారు ఎలాంటి ప్రసక్తి లేదు ఆయన కేవలం నిమిత్త మాతృలు మాత్రమే రేణు జీవితం అలా ముగించాలని ఉంది అంతే ఎంత తేలిగ్గా తీసేశారు అవును పద్మిని కేవలం మీరు అన్నట్టే ఆలోచిస్తే తప్పు నాది అవుతుంది మీద అవును నాదే ముమ్మాటికి నాదే మీరు ఇంట్లోంచి బయలుదేరగానే సరాసరి మనం వెళ్ళినట్టయితే రేణు దక్కేదేమో అనవసరంగా నా అనుమానాలతో టైం మీరు మీరిక్కడ నాతో రేణు ఎవరో చెప్పడం ప్రారంభించినప్పుడే అక్కడ ఆమె అంతం ప్రారంభమైంది ఇందులో దోషం ఏదైనా ఉంటే అది కేవలం నాదే అవుతుంది చెప్పండి నిజం అవునా కాదా పద్మిని నిజం కాదన్నట్టు తల ఊపింది మీరు తర్కంతో నా మనసు మార్చలేరు నాకు ఇంటికి వెళ్ళాలని లేదు వెళ్ళను అంతే మీకు ఇష్టం లేకపోయినా ఇంటికి వెళ్ళక తప్పదు పద్మిని మళ్ళీ చురుగ్గా తలెత్తి చూసింది నిదానంగా మృదువుగా స్పష్టంగా చెప్పాడు అతను మిమ్మల్ని ఆ ఇంటి నుంచి తీసుకొచ్చాను నేను మళ్ళీ ఇంటికి మిమ్మల్ని క్షేమంగా చేర్చే బాధ్యత నాకుంది దాన్ని మీరు విస్మరించిన నేను విస్మరించలేను ఇంత క్రితమేగా నా స్నేహితుడని చెప్పుకున్నారు సగం నిష్ఠూరంగా సగం రోషంగా చూసింది పద్మిని ఇప్పుడు మాత్రం దానికి తిరిగేముంది ఇప్పుడే కాదు ఎప్పటికీ నా కంఠంలో ఊపిరి ఉన్నంతకాలం నేను మీ స్నేహితుడినే మరి శ్రీధర్ వివరంగా చెప్పాడు నిజంగా మీ తాతయ్య దగ్గర ఉండకూడదు అని అనుకుంటే ఉండకండి ఉండమని నేను కూడా చెప్పడం లేదు కానీ నా సలహా ఏమిటి అంటే ఎలాగో మీరు వెళ్ళదలుచుకున్నప్పుడు ఆయన అంటే భయపడవలసిన అవసరం మీకేమీ లేదు సరాసరి ఇంటికెళ్ళి ఆయన ముఖం మీదే ఉన్న నిజాన్ని నిర్భయంగా చెప్పేయండి మీకు ఆయన దగ్గర ఉండడానికి ఎందుకు విరక్తి కలిగిందో సవివరంగా తెలియచేసేయండి అలా చెప్పిన తర్వాత కలిగే ఫలితాలు ఎంతో మీకు ఎలాంటి ప్రసక్తి వద్దు స్వయంగా నేనే దగ్గరుండి ట్రైన్ ఎక్కిస్తాను అవసరమైతే వరంగల్ వరకు వచ్చి దింపుతాను పద్మిని ఆలోచనలో పడింది లేవండి చాలా టైం అయింది హోటల్ అంతా నిశ్శబ్దంగా కూడా ఉంది లేస్తూ అన్నాడు పద్మని తప్పనిసరిగా లేచి అతన్ని అనుసరించింది దోవల ఇద్దరూ మాట్లాడుకోలేదు పద్మని తల ఒక పక్కగా ఆనించి అలాగే చూస్తోంది అతను ఆలస్యం అయిన దానికి కారు అద్దాలు పగిలిన దానికి ఏమి చెప్తే బాగుంటుందా అని ఆలోచిస్తున్నాడు ఇల్లు సమీపిస్తుంటే ఎలాగో అనిపించసాగింది కొద్దిగా భయం లాంటిది కూడా కలిగింది కానీ అదృష్టవశాత్తు ఇంట్లో ఆ సమయానికి గురునాథంగా లేరు పరందామయ్యతో కలిసి సరోజినీదేవి హాస్పిటల్లోమయానంద లెక్చర్స్ వినడానికి వెళ్లారని పొద్దుపోతేగానే రామన్ చెప్పారు నౌకర్లు శ్రీధర్ గుండె మీద కొండంత బరువు దింపినట్టే అయింది పద్మిని కారు దిగి మెల్లగా లోపలికి వెళ్ళబోతుండగా శ్రీధర్ అన్నాడు మీరు నన్ను క్షమించండి ఎందుకు ఆగిపోతూ ఆశ్చర్యంగా అడిగింది నేను అసలు తీసుకెళ్లకుండా ఉన్నా పోయేది మీకు ఈ బాధ తప్పేదేమో సజల నయనాలతో చూస్తున్న పద్మిని గాద్గిక స్వరంతో అంది మీరు పొరపడుతున్నారు నేను అలా అనుకోవడం లేదు మరి నేను ఇంకా సెలవు తీసుకున్న వెళ్ళండి రాత్రికి ఎలాంటి ఆలోచనలకు బాధపడకుండా నిద్రపోవడానికి ప్రయత్నిస్తానని మాటిస్తారా వాగ్దానాలు చేయడం నాకు అలవాటు లేదు ఎటో చూస్తూ అంది నేర్చుకోండి స్నేహితులు ఉన్నప్పుడు తప్పదు మరి పద్మని అతని కళ్ళలోకి చూసింది అతను కూడా ఇటే చూస్తున్నాడు క్షణంసేపు గాలి స్తంభించింది శ్రీధర్ నోటి నుంచి ఎలాంటి మాటలు విడవాడలేదు నిజమే కానీ భాష కందని అపురూపమైన భావమేదో అతన్ని కళ్ళల్లో తొండకిసలాడుతోంది అది ఆప్యాయత మమత లేక రెండూ కలిపిన స్నేహమా ఏదేమైనా పద్మిని గుండెల్ని తాకి స్పందించేలాగా చేసింది మెల్లగా చూపు విడదీసుకుని తలదించుకొని వెనక్కి తిరిగి లోపలికి వెళ్ళిపోయింది శ్రీధర్ తన గదిలోకి ఎలా తిరిగి వచ్చాడో తన గుర్తులేదు గదిలో అడుగు పెట్టగానే హఠాత్తుగా అతనికి నిలబడలేనంత నీరసం ఒక్కసారిగా ముంచుకొచ్చింది హోటల్కి వెళ్ళి బోంచేసి ఓపిక కూడా లేక బట్టలు కూడా మార్చుకోకుండా అలాగే పడుకున్నాడు అతనికి తలంత పోటుగా ఉంది మనసంతా ఎవరో గుప్పిట్లో బిగించి నిర్దాక్షిణ్యంగా నలుపుతున్నట్టుగా ఉంది విపరీతమైన బాధగా ఉంది అనుకోకుండా జేబులో కనిపించిన మృత్యువు ఉమా ఆరోగ్యం గురించి బెంగగా మారిపోయింది ఉమా మృత్యువు భయంకరమైన నిశ్చలత్వం అనంతమైన శూన్యం దాని స్పర్శ ఈ సాయంత్రం కళ్ళారా చూశాను అర్థం కాని ఆవేదన అంతులేని ఆలోచనలు అతన్ని అప్పటికప్పుడు అనంతగిరి వెళ్లమని ఉమని కళ్ళారా చూడమని తొందర పెట్టసాగాయి ఆ రాత్రంతా అతని ఆలోచనలు ఉమ మీద పద్మిని మీద చెరిసగంగా పంచుకుంటూ సాగిపోయాయి మర్నాడు ఉదయం శ్రీధర్ పరశురామయ్యను బ్రతిమలాడి ఒక్కసారి ఉమన్ చూసి రమ్మను అనంతగిరి పంపించాడు నేను రాత్రికి బెజవాడ వెళ్ళాలరా అబ్బాయి రాత్రికి తిరిగి రాగలుగుతానో లేదు అంటూనే ఆయన వెళ్ళడానికి సమ్మతించాడు ఆ రోజు గురునాథం గారి ఇంటిని సమీపిస్తుంటే శ్రీధర్ గుండెల నిండా అలజడి లాంటిది రేగింది కారు అద్దం ఎందుకు పగిలిందో అంటే ఏ విధమైన ఇస్తే బాగుంటుంది అని ఒక ఆలోచన అంత పొద్దుపోయే వరకు ఎక్కడున్నారో అని నిలదీస్తే ఏం జవాబు చెప్పాలి పద్మిని ఏం చెప్తుందో అనే సంశయం ఇంకోటి ఈరోజు వెళ్ళగానే ఎలాగైనా సరే పద్మినీని చూసి మాట్లాడాలి అనే గాఢమైన కాంక్ష మరొకటి కానీ ఆ రోజు అనుకున్నవి ఏవి జరగలేదు వెళ్ళగానే బయట మొక్కలకి నీళ్లు పోస్తూ కనిపించిన నౌకర్ దగ్గర ఒక్క నిమిషం ఆగి రాత్రి ఎప్పుడు వచ్చారు అనే వివరాలు అవి బాబుగారు ఏమీ అడగలేదని వాడి ద్వారా తెలుసుకోగలిగాడు తేలిగ్గా నెట్టూర్చాడు మధ్యాహ్నం కంపెనీ కాగితాల మీద గురునాథం గారు గదిలోకి వచ్చినప్పుడు తనంతట తానే నిన్న ఇంటికి తిరిగి వస్తుంటే పిచ్చివాడు ఎవడో రాయి విసిరాడు కారు అద్దం పద్దలైంది అని చెప్పేశాడు చేతిలో ఉన్న కాగితం శ్రద్ధగా పరిశీలిస్తున్న ఆయన వెంటనే జవాబు ఏమీ అనలేదు కొద్దిసేపు అయిన తర్వాత చూస్తున్న కాగితం మీద సంతకం పెట్టడం పూర్తి చేసి అతని చేతికిస్తూ కారు తీసుకెళ్ళి అద్దం వేయించాయి అన్నారు ఆయన ఈ విషయం గురించి ఇంకేం తర్కించలేదు అంత సులభంగా వదిలేస్తాడని కల్లో కూడా ఆశించలేదు శ్రీధర్ కొద్దిగా ఆశ్చర్యపడ్డాడు ఆ పైన వివరాలేమీ అడగనందుకు ఒక విధంగా సంతోషించాడు కూడా కానీ ఆయన పని పూర్తి చేసుకొని గదిలోకి వెళ్లే ముందు ఒక క్షణం ఆగి ఇదిగో కారుకు అద్దం వేయించడం అశ్రద్ధ చేయకే ఆ పని ఈరోజే కానీ చూడు అంత ఖరీదుగల వస్తువు నీ అజమాయిషీలో ఉంచినప్పుడు దాన్ని జాగ్రత్తగా చూడడం నీ విధి నువ్వు ఆ విధిని సక్రమంగా నిర్వర్తించినప్పుడు ఫలితం కూడా అనుభవించాలి కారు అయ్యే ఖర్చు నీ జీవితంలోంచి పెట్టాల్సి వస్తుంది ఎంతో మామూలు విషయం చెప్పినట్టు చెప్పేసి వెళ్ళిపోయారు ఆయన శ్రీధర్ నోటి నుంచి ఒక్క క్షణం మాట రాలేదు కర్తవ్యం పేరుతో ఆయన ఆలోచిస్తే ఆయన చెప్పింది కూడా నిజమే కానీ పొరపాట్లు అనేవి ఎవరికైనా రాకుండా ఉంటాయా పోనీ నష్టం జరిగింది కాబట్టి ప్రథమ తప్పిదంగా మన్నించి గట్టిగా వార్నింగ్ ఇవ్వచ్చు కదా మనిషి వ్యక్తిత్వాన్ని నిర్ణయించేది పడికట్టి లాంటి ఇలాంటి చిన్న చిన్న విషయాలే ఆ రోజు ఆ ఇంటి ఆవరణలో కాలు పెట్టినప్పటి నుంచి పద్మిని ఎప్పుడెప్పుడు కనిపిస్తుందా అని మనసు ఆరాటపడుతూనే ఉంది దినమంతా గడిచింది కానీ అతని కోరిక ఫలించలేదు పద్మిని కనిపించలేదు ఆ రోజు సాయంత్రం అన్ని సాయంత్రాల్లాగానే మామూలుగా ఇంటికి వెళ్ళిపోవాలని అనుకున్నాడు బాధ అనిపించింది కూడా శ్రీధర్ వెళ్ళిన గంటకు పరశురామయ్య అనంతగిరి నుంచి వచ్చాడు స్థితి కాస్త పర్వాలేదు అలాగే నిలబడి ఉంటే ఆశ పెట్టుకోవచ్చు అన్నారు డాక్టర్లు అని చెప్పాడు అనుకున్న ప్రకారం ఆయన రాత్రి బ్రజవాడ ప్రయాణమై వెళ్ళిపోయాడు ఆ మన్నాడు కూడా శ్రీధర్ పద్మిని చూసే అవకాశం చెక్కలేదు ఆ రోజు పనేం లేదని మూడు గంటలకే వెళ్ళిపోవచ్చునని గురునాథం గారు ఆదేశించారు అయినా సరే పాత కాగితాలు తిరగేస్తూ లేని పని కల్పించుకుని గంట వరకు అక్కడే గడిపాడు తర్వాత తప్పనిసరిగా లేచి ఇంటికి బయలుదేరాడు ఆ రాత్రి పడుకున్నాడన్న మాటే కానీ కంటి మీద కొనుకన్న మాట రాలేదు మనసులో అసంతృప్తి ఒక రకమైన అశాంతి ఉవ్వెత్తున కెరటంలాగా లేచి విరిగి పడుతున్నాయి మాటి మాటికి ఆలోచనలు వద్దనుకున్న మాటి మాటికి పద్మినీ మీద వెళ్ళి నిలుస్తున్నాయి ఎలా ఉంది మొన్న జరిగిన ఆ సంఘటనకి ఎలా తట్టుకుంది ఇవే ప్రశ్నలు అసలు పద్మినీని చూడాలని తనకెందుకింత ఆరాటం చూసినంత మాత్రాన్ని ఏం జరుగుతుంది చూడకపోతే మించిపోయేదేముంది అనుకోకుండా ఏర్పడిన పరిస్థితుల్లో కాస్త సన్నిహితంగా వచ్చిందని కొంచెం ఆత్మీయంగా సంచరించిందని చెప్పి దాని మీద ఊహలు మేడలు కట్టుకోవడం ఏం న్యాయం ఆ సమయంలో తన స్థానంలో ఉన్న మరెవరైనా అలాగే సంచరించి ఉండేవాడేమో దానికి ఏ విధమైన ప్రత్యేకతని ఆపాదించుకోవడం కేవలం స్వార్థం అనిపించుకోదు పద్మిని వేళ కాకపోతే రేపు కనిపిస్తుంది అసలు కనిపించకపోయినా పర్వాలేదు మించిపోయింది ఏమీ లేదు ఆ విధంగా తనకిష్టం లేని వైపు పరిగెడుతున్న ఆలోచనలకి కళ్ళాలు బిగించి నిగ్రహించాడు శ్రీధర్ మూడో రోజు అతను గేట్ లోపల అడుగు పెడుతూనే లోపల గుమ్మంలోంచి డాక్టర్ బయటకు వస్తున్నాడు గారు స్వయంగా వీడ్కోలు ఇస్తున్నారు సుత్తి ఎవరికో శ్రీధర్కి లిప్తపాటిలో అర్థమైంది పద్మినికి ఒంట్లో బాగా లేదని తెలియగానే రాత్రి అతను అంత కష్టపడి చేసుకున్న నిర్ణయాలు గాల్లో కలిసిపోయాయి పద్మినిని ఒక్కసారి ఎలాగైనా సరే చూడందే మాట్లాడందే మరో మాట తోచని వాడిలాగా అయిపోయాడు పద్మినికి సుస్తి ఎందుకు వచ్చిందో తనకంటే ఇంకెవ్వరికి బాగా తెలుస్తుంది దాదాపు మధ్యాహ్నం గంట ప్రాంతంలో నౌకర్లు వచ్చి గుడ్డతో కిటికీలకి కుర్చీలకి ఉన్న దుమ్ము దులపడం ప్రారంభించారు గురునాథం గారు ఆ చుట్టుపక్కల ఎక్కడా లేరని నిశ్చయించుకున్న తర్వాత శ్రీధర్ వాడిని దగ్గరగా పిలిచి పద్మిని విషయం అడిగాడు రెండు రోజుల నుండి లేవడం లేదు అన్నాడు వాడు ఏంటి సుస్థి జ్వరమట ఇదిగో ఇది తీసుకెళ్ళే అమ్మాయి గారికి ఇస్తావా అంటూ డ్రాయర్ నుంచి లేచి చిన్న కాగితం తీసుకున్నాడు అతని చేతిలో ఉన్న పెన్సిల్తో క్షణం సేపు తటపటాయించి చివరికి పద్మిని అని వ్రాశాడు అంతలో దూరం నుంచి అరే వెంక అన్న గురునాథం గారి కేక వినిపించింది వస్తున్న నౌకర్ గదిలోంచి తూనీ గలాగా దూసుకుపోయాడు శ్రీధర్కి ఎన్నడూ లేని కోపం వచ్చింది చెప్పలేని చిరాకేసింది కూడా చేతిలో తెల్ల కాగితం తీసి సాధ్యమైనంత చిన్న ముక్కలుగా చించి వేస్ట్ పేపర్ బాస్కెట్లో పడేశాడు అయ్యగారు ఫ్యాక్టరీకి వెళ్ళాలంట కారు బయటికి తీయమంటున్నారు మరుక్షణంలో తిరిగి వచ్చాడు నౌకరు ఆ విషయం చెప్పాడు శ్రీధర్కి శ్రీధర్కి ఈసారి నీరసమే వచ్చేసింది ఆయనతో ఫ్యాక్టరీకి వెళ్తే ఇక తిరిగి రావడం ఏ రాత్రికో అయినా తప్పదు ఇంట్లో తన స్థితి ఏమిటో మర్చిపోకూడదు మరి గురునాథం గారిని ఫ్యాక్టరీ ముందు దింపగానే తనకు తెలియకుండానే అప్రయత్నంగా అడిగేశాడు మీరిక్కడ ఎప్పటి వరకు ఉంటాడు సార్ కారు దిగి గబగబా లోపలికి వెళ్ళబోతున్న ఆయన హఠాత్తుగా ఆగి ఆశ్చర్యంగా చూస్తూ ఏ ఎందుకు బజార్లో నాకు కొద్దిగా పనుంది మీకు ఇబ్బంది లేదంటే ఆయన వాచి చూసుకుంటూ మూడు గంటలకు తిరిగి రాగలవా అన్నాడు తిరిగి రాగలనన్నట్టు తలూపాడు శ్రీధర్ సరిగ్గా మూడు గంటలకి రావాలి రాగలితే వెళ్ళు అనేసి వెళ్ళిపోయారు ఆయన శ్రీధర్ కారు రివర్స్ చేసి రోడ్డు మీదకి తీసుకొచ్చాడు అతని మొహం కొద్దిగా ఎర్రబడింది కింద పెదవితో పై పెదవి నొక్కి పెట్టాడు ఈ చొరబా ధైర్యం తనకి ఎక్కడి నుంచి వచ్చాయి కారు పెట్టలాగా దూసుకొచ్చి ఇంటి ముందు ఆగింది హాల్లో అడుగు పెడుతున్న శ్రీధర్ గుండెలు వణికాయి గురునాథం గారి సొమ్మేదో ఆయన లేని సమయం చూసి దొంగతనం చేయడానికి వచ్చినట్టు అనిపించింది పద్మినిని చూడాలని ఆరాట పడుతున్న అతని శరీరంలోని అణు అణువు హఠాత్తుగా ఉద్రేకాన్ని కోల్పోయి చలబడిపోయింది తను చేస్తున్న ఈ పని ఎంతవరకు సమంజసమా అన్న సంశయం అతన్ని చొక్కాపట్టి వెనక్కి లాగుతున్నట్లు అనిపించింది మధ్యాహ్నపు వేళలో చెలిమి చేస్తున్న వంటడితనంతో ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది ఒకటి రెండు మెట్ల వరకు వెళ్లి అంతలోనే విరమించుకుని వెనక్కి తిరిగి వచ్చాడు నౌకర్ని పిలిచి వాడితో ముందు కబురు పంపిస్తే బాగానే ఉంటుంది కానీ ఇంతలో వాణ్ణి వెతికి ఇంట్లో పట్టుకునే లోపల పుణ్యకాలం కాస్త దాటిపోతుంది సరాసరి వెళ్తే మీరి ప్రవర్తించాడని అతి చనువు తీసుకున్నాడని అనుమానంగా భావిస్తుందేమో పోనీ ఇక్కడి నుంచి కేక పెడితే అసలే గొంతు ఎండిపోతోంది వికృతంగా వినిపిస్తుంది ధ్వని పోనీ తిరిగి వెళ్ళిపోతే సరి అసలు ఈ ఆలోచనలన్నీ మొదటే ఉండాలి కానీ ఇంత దూరం వచ్చాక ఉండకూడదు సంకోచం మొహమాటం భుజాలు పట్టి గుమ్మం వైపు తిప్పుతూ ఉంటే వాటిని తలదన్నినంత శక్తి ఇంకొకటి ఏదో మెడపట్టి మెట్ల వైపు తోస్తోంది తటపటాయిస్తూనే సగం అయిష్టంగానే వచ్చి మొదటి మెట్టు మీద కాలు ఆనించాడు పద్మినీలో ఏ ఆకర్షణ తననిలా బలవంతంగా దగ్గరికి గురిచేస్తోంది ఇది మంచి పని కాదు అని తెలిసినా కూడా వివసుడైపోతున్నాడు తను వెళ్ళకూడని వైపు వెళ్తున్నాడని మనసులో మారుమూల నుంచి పదే పదే హెచ్చరికలు వినిపిస్తున్నా లక్ష్య పెట్టినటువంటి దౌర్బల్యం తనలో ఎలా ప్రవేశించింది ఎందుకు ప్రవేశించింది ఆలోచిస్తూనే తనని తాను నెగ్గదీసుకుంటూనే రెండో పాదంపై మెట్టు మీద పెట్టేశాడు తర్వాత అతని ప్రమేయం లేనట్టు అడుగులో అడిగేసుకుంటూ యాంత్రికంగా కదిలిపోయాడు మధ్యలో ఒకటి రెండు సార్లు కింద నుంచి గారు చూస్తున్నట్టు అనుభూతి కలిగి తిరిగి చూశాడు కానీ ఎక్కడా ఎవరూ లేరు మెట్లెక్కడం కాగానే కుడివైపు పద్మిని గది కనిపించింది ఇదివరూ ఏదో పని మీద గురునాథం గారి గదికి వెళ్ళినప్పుడు దూరం నుంచి ఒకటి రెండు సార్లు ఈ గదిని చూశాడు కానీ ఆ గదిలో ఇలా వెళ్లే సమయం వస్తుందని కల్లో కూడా అనుకోలేదు గది తలుపులు తెరిచే ఉన్నాయి గుమ్మానికి నీలం రంగు పరదా వేలాడుతోంది హఠాత్తుగా అతని శరీరంలో ఉన్న రక్తమంతా ఒక్కసారి వేడెక్కి అమితంగా వేగంగా కొట్టుకోసాగింది ముఖంలో పొంగి ప్రవహిస్తుందా అన్నంత వెచ్చతనం కూడా వచ్చింది నుదురు మీద ఒకటి రెండు స్వేద బిందువులు అలుముకున్నాయి క్షణంసేపు గిరుక్కున వెనక్కు తిరిగి వచ్చినంత నిశ్శబ్దంగా కిందకి పారిపోదామా అని కూడా అనిపించింది మరుక్షణంలో ఆ పని చేసేవాడేమో కూడా కానీ అంతలో గదిలోంచి ఎవర్రా అక్కడ వెంకు అని అలసటగా ఉన్న కంఠస్వరం వినిపించడంతో ఆగిపోయాడు అతని సంశయం పటాపంచలైంది ఆ కంఠస్వరానికి పరవశం అయిపోయిన వాడిలాగా లోపలికి తొంగి చూశాడు ఈ ఎపిసోడ్ మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్